అంత పెద్దని వస్తారంటావా మాట తప్పే మర్చిగాకే నమస్కారం బాబు నమస్తే రండి రండి నమస్తే నమస్తే ఆ నో 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 ఈ దండ పడాల్సింది నా మెళ్ళో కాదయ్యా 20 ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పని చేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి నల్లమూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళో దండయలేదనా ఒసోస్ మా పార్ట్నర్ సిద్ధర్ మధ్యన ఫిట్టింగ్ పెట్టేస్తానా వెయిట్ ఏమిట్రా ఇది ఏ లేదయ్యా మన నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పని చేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారు అన్నమాట అంత మాట అనకండి బాబు తమరి చేతి మీదిగా ఏం జరిగినా శుభం జరుగుద్దని మా నమ్మకం సరే పదండి వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన 4775 లారీ తగలబడితే ఏమైంది ఒక్కేసినా వేటి లగ్గెత్తుకుపోయి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలా వీళ్ళేం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకటికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్ తీసేయమంటారా ఓసోస్ తీసేస్తే మళ్ళా డ్రైవర్లను పెట్టుకునే తెలిసేట్లాలకలే వేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏడి చేస్తారేటి లారీ ఎనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా డ్రైవర్లందరిని ఓనర్లను చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారనుకుంటున్నావా అయ్యారు మనం పెసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయికుడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే నమస్కారం సార్ కాగితాల సంగతి తర్వాత ముందు లోడ్ ఏమంటో చూపించు కోడిగుడ్లు సార్ కోడిగుడ్లు పాముగుడ్లు చూస్తే కదరా తెలిసేది పదా త్వరగా తీ ఏమిటి సార్ నన్ను అనుమానిస్తున్నారా నువ్వేమన్నా హరిచంద్రుడు తమ్ముడు అబే అయ్యబ్బా ఏముందిరా ఇందులో పచ్చసోనా తెలసోనా సార్ ఆ మాత్రం మాకు తెలియదురా దొంగ నా కొడక కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఏముందిరా ఇందులో కోడిగుడ్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏమిటి సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే 4 గుడ్లు తీసుకోండి అంతేగాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట సార్ అన్యాయం సార్ ఏంబే ఫారెన్ వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లకు వాచీ ఎలా వెళ్తుంది సార్ పూర్ణంలోకి పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారెన్ వాచీ పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా నమస్తే సార్ ఎంత తాగేవరా నోరింత కంపు కొడుతుంది ఏమిటి సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంట్రా ఎదురు చెప్తున్నావు తాగా తాగరా తాగరా మూసలు నా కొడక ఏరా పీకల దాకా తాగి పోలీస్ జీబుని గుద్దుతావా ముసలి నాయాల కుదరదయ్యా కుదరదు కుదరదు పెట్టయ్యవయ్యా ఫోను నీకే తీసుకో ఏమిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్ను లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏమన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా
మాలచ్చిన చూడంగానే మొహం ఎలిగిపోతాంది సార్ ఈ డబ్బంతా నీకే ఇదే 1960 అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు 1970 లో బల్లకింద చెయ్యి పెట్టిచ్చేవారు 1980 లో అందంగా కవర్లో పెట్టి అందించారు నాది 1990 స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ హా